ననాథోననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. చైత్రమాసే శుక్లపక్షద్వాదశ్యాం వాచర స్థిరవాచరయుక్తాయాం పుబ్బానక్షత్రయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏమంగళ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదుదో అస్య దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రేయపదే పురుషోత్తమస్య శ్రీలక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వరస్వామినః ప్రీత్యర్థం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామిన్ అనుగ్రహ యోగ్యతాసిత్యర్థం శ్రీ వెంకటేశ్వరస్వామిన్ ప్రీతయే లోక కళ్యాణ క్రియమాణం దేవస్య దేవ్యో వైవాహికాక్యాంగ నిర్విఘ్నేన ప్రజమావాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిచ విశ్వక్సేనం సకలవిర ప్రౌఢసేన్యాధినాదం ముద్రాచక్రేకరదలయుగే శంఖదండో దదానం మేఘశ్యామం సుపని మకుటం వేదవస్త్రం శుభాంగం ధ్యాయే దేవం విదను సూత్రవ్యాసమేదం ఆజ్ఞయో యస్మాదియామహే త్వా విశ్వే తదాత్వం మహితోను శంభో వైరాజంతే సుదన్యధత్తాం ప్రైషామదేశోభిబుధానామనాది యామే సత్తాంతనితాంతదాతు ఆయాతు భగవాన్ దివ్యోధాంతస్యాంతో జనప్రియః వరిహిష్టసర్వభక్తానాం సర్వదాదనదోపరః పురుషశ్చగనసూత్రవతియాతహాయుతపరం దాదేవతాపరిణమన్యతాం సుధర్మరదానిత్యమృగిభిష్టానుగామినం శాంతం భగవంతం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయమమితమావాహయం నిత్యానపాయ నమావాహయం సూత్రవచలాంహం యామ్రం విశ్వక్సేనాయ నమః పుష్పేణ ఆసనం పరికల్పయామి శుద్ధోదకేన స్నాపయామి ప్లోదేన విమృజామి ఓం భీం ఓం సోం ఓం జం అప్సరస్సుయో గంధో గంధర్వేషు చేద్యసిహ దైవో యో మానుషో గంధ సమాగంధస్సురభిర్షితాన్ దివ్యశ్రీచందనం దర్ సమర్పయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శంపలోపహారాన్ పానీయాజం సమర్పయామి దక్షిణాక తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి సర్వోపచారాన్ సమర్పయామి పుణ్యాహం పంచావరాన్ శ్రోత్రియానాహూయాభి పూజయతి ఆచారః కరకం ధారాచురద్భిరాపూర్యా దారాశుచమానశేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదయుచ్చే కృణోమి దత్తాకం సుచరకం సుచరమిదమా పశ్చిమా శుభదమా శాంత శాంతదమా శుభా శుభదమా పూత పూతదమా పుణ్య పుణ్యదమా మేధ్యా మేధ్యమా అమృత అమృతరసః పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః సర్వతీర్థనం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంవృతం యచ్ఛా మంత్రభూతం శుభావహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీం కూర్చాగ్రరాక్షసాంచం దేతత్కర్మ విఘాతినః త్వామర్పయామి కుంభేస్మిన్ సాఫల్యం కురు కర్మసు వృక్షరాసముద్భూత శాఖాయాః పల్లవత్వజః యుష్మాన్ కుంభేర్పయామి సర్వదోషాపనుత్తయే నారికేణ సముద్భూతా త్రినేత్రహర సంమత శిఖయా దురితం సర్వం పాపం పీడాంచ మేనుద సైరత్నాని దాశుషే సుభాసు పితామకః సంభాగం చిత్రమీమహే కరకే పాంచభూతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి దేశతం వృణే సత్రమిజ్ఞయా పాశా విదదా పురుత్ర తేభ్యో న ఇంద్ర సవితో విష్ణురుస్వే దేవామించం సుమృత స్వస్య వరుణమావాహయాం ప్రచేత సంరక్ష్యామరం యాదత్పరిమావాహయామి వరుణాయ నమః ఆసనం పరికల్పయామి వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యాచమనం వరుణాయ నమః ఫలోపహారాన్ పానీయాచం సమర్పయామి దక్షిణాక తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి తేన దేవాః పవిత్రేణ ఆత్మానం పునదేశుదా తేన సహస్రధారేణ భవమాన్యః పునంతమా ప్రజాపత్యం పవిత్రం శతోధ్యామగమ్యరణ్మయం తేన బ్రహ్మ విదో వయం బోధం బ్రహ్మ పునీమహే సహమాపునాదు సోమస్వస్యా వృణసమేత్యా యమో రాజా ప్రణుడాభిః పునాతు మాం తచ్చమ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవే స్వస్తిరత్నస్వస్తిర్మానుషేభ్యః జగాదవేజం సన్నో అస్తుపదే ఛంచదుష్పదే ఓం జాన్ ధైత్యాన్ ధైత్యాన్ దేహి ప్రాత్యాశదేవ ఋత్విజో మార్జయం తాన్ దక్షిణాయాన్ దిశి మాసా పితరో మార్జయం తాం ప్రతి ఈక్షాందిశి గృహా ఋషభో మార్జయం తాం ప్రతి ఈక్షాంది స్యాపవోషదయో వనస్పతయో మార్జయం తాం ఊర్ధ్వాయాంది శక్నత్వం మత్తర యజ్ఞవచర్మార్జయంతాం అధోదరాధరై నాగేభ్యో మార్జయంతాం మోరణీయాన్ మహతో మహి
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కళ్యాణంగా కమనీయమూర్తిగా కళ్యాణమూర్తిగా విరాజిల్లేటువంటి కళ్యాణ శ్రీనివాసునికి ఉభయ నాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో శ్రీనివాస మంగాపురంలో ప్రతినిత్యము జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని ఈ స్థిరవాసరం అంటే శనివారం నాడు ద్వాదశి తిథి రోజున అందున ఇంతకుముందు శ్రీ పద్మావతి అమ్మవారితో శ్రీనివాస స్వామి వారికి కళ్యాణాన్ని మనందరం కూడా భక్తితో వీక్షించాం. వెంటనే స్వామివారి యొక్క అపారమైన అనుగ్రహం వల్ల మాత్రమే ఈ శ్రీనివాస కళ్యాణాన్ని కూడా మనం దర్శించగలుగుతున్నాం. ప్రప్రథమంగా సకల కళ్యాణ దేవతలని ఆవాహన చేశారు, విశ్వక్సేనుల వారిని ఆరాధన చేశారు. ఆ తదుపరి శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అక్కడ సమంతరకంగా కైంకర్యపరులు జరిపిస్తున్నారు. విశ్వక్సేనం సకల విభుధ ప్రౌఢ సైన్యానినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖ దండౌ దదానం మేఘశ్యామం సుభణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దేవం విజిత ధనుజం సూత్రవత్యా సమేతం. విశ్వక్సేనుల వారు స్వామివారికి సర్వసైన్యాధ్యక్షులు. ఎందుకంటే భగవత్ కళ్యాణం అనేది భగవంతుడి కోసం కాదు, సమస్త ఆశ్రిత భక్త జనుల కోసం, భాగవతోత్తముల కోసం, వారి యోగక్షేమాల కోసం నిర్వహింపబడేది. ఈ భగవత్ కళ్యాణాన్ని జరిపించడం ద్వారా భగవంతుడు సుప్రసన్నుడై సమస్తమైనటువంటి శక్తిని దశ దిశలా ప్రసరింపజేస్తూ తద్వారా ఒక శక్తి వలయాన్ని ఏర్పరచడం ద్వారా సమస్త భక్త జనులకి కూడా ఎటువంటి ఉపద్రవాలు కానీ అదేవిధంగా ఎటువంటి ఆటంకాలు కానీ కలగకుండా సుఖ జీవనాన్ని సాగించడానికి మానవ జాతికి భగవంతుడిచ్చినటువంటి వరం భగవత్ సేవ, భగవత్ కైంకర్యాలు. వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం వైవాహికాంగ రక్షాబంధనాంగం బంధనేషు అధిదేవత వానంకరిషే శుచివో హవ్యామరత శుచి నాగం సుఖం హ్యనాన్యత్వరకం శుచిభ్య కృతేన సత్యమృత శాప ఆయన్ శుచి జన్మాన శుచయ పావకాః సన్నోన ధత్తాన్ తపసోజ హర్తాన్ స్వయంభురగ్రే మృతయే మృతాయ సూత్రశేషమావా అయామి శాస్త్రీరుషమావా అయామి అనంతమావా అయామి నాగరాజ మావా అయామి శేషాయ నమః ఆసనం పరికల్పయామి శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి శేషాయ నమః సహస్రశీరుషాయ నమః అనంతాయ నమః నాగరాజాయ నమః హరిమళపత్ర పుష్పాణి సమర్పయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ఫలోపహారాన్ పానీయాచమనం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి స్వస్తి నో మిమితామస్వినాపకస్వస్తి దేవ్యుతిరణర్మణః స్వస్తి పూషా అసురో దదాతన స్వస్తి ధ్యావా పృథివీషు చేతునా స్వస్తయే వాయుమపబ్రవామ ఏ సోమం స్వస్తి భువనస్యేస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం హసః స్వస్తి మిత్రా వరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తిన ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతి స్వస్తి బంధామనుచరేమ సూర్యాచిం ధర్మసావివ పునర్ధదతాగ్నతాజానతా సంగమేమహి స్వస్తయనంతాక్షమనిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్యు బృహద్యసో నావ మివారుహేమ అంభోమచమాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం. శుభగుం శుభం ఓం నమో వెంకటేశాయ. మహిమోపేతుడు మంగళాకారుడు కళ్యాణమూర్తి అయినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శ్రీనివాస మంగాపురం దివ్యక్షేత్రం నుంచి ఉభయ నాంచారులతో కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరిస్తూ భక్తులు తమ యొక్క సంతానానికి కళ్యాణాలను, సమస్తమైనటువంటి మంగళాలను కోరుకునేటువంటి వారందరూ కూడా
కళ్యాణ కంకణాలను పొందే విధంగా తన అనుగ్రహాన్ని కళ్యాణ కంకణాల ద్వారా స్వామివారు భక్తులకు అందజేస్తున్నారు. స్వామివారి యొక్క అనుగ్రహం అపారం. భక్త సులభుడు స్వామివారు అంటే తన భక్తులు ఎవరికి ఎక్కడ ఏ విధంగా ఎప్పుడు ఏది అనుగ్రహించాలో వారందరికీ కూడా అటు పక్కన శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా, ఏడు కొండల పైన ఏడు కొండల వెంకటేశ్వర స్వామివారిగా, అదేవిధంగా తిరుచానూరు అమ్మవారితో పాటుగా శ్రీనివాస పరబ్రహ్మగా పరమాత్మ స్వరూపమైనటువంటి స్వామివారు అంతటా నిండిపోయి నిబిడీకృతము అయిపోయి తన యొక్క అపారమైనటువంటి అనుగ్రహాన్ని భక్త సులభుడై భక్తులకు అందించడం కోసం అలనాడు పెళ్లి కుమారుడిగా స్వామివారు ఏడు కొండలను అధిష్ఠించలేదు కాబట్టి ఆరు నెలలు అగస్త్యముని ఆశ్రమంలో అతిథిగా ఉండి పద్మావతి అమ్మవారితో పాటుగా ఆ తదుపరి ఏడు కొండలు చేరారు. అదిగో స్వామివారికి కళ్యాణోత్సవంలో అంగంగా రక్షాసూత్రాన్ని దక్షిణహస్తానికి ధరింపజేస్తున్నారు. అసలు సిసలు పెళ్లి కొడుకు స్వామివారు, అసలైనటువంటి పెళ్లి కుమారుడు, కొత్త పెళ్లి కుమారుడు స్వామివారు ఈ శ్రీనివాస మంగాపురంలో స్వామి అప్పుడే పెళ్ళైనటువంటి 16 రోజుల పండగ జరుపుకున్నటువంటి పెళ్లి కుమారుడు. అటువంటి స్వామికి అమ్మవార్లకు ఇక్కడ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు కైంకర్యపరులు. ఆ తదుపరి భూదేవి అమ్మవార్లకు కూడా ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. అసలు స్వామివారు అలా వైకుంఠాన్ని వదిలిపెట్టి ఈ కలియుగ వైకుంఠమైనటువంటి భూలోకాన్ని చేరడానికి కారణం ఎవరయ్యా అంటే, ప్రప్రథమంగా భూదేవి అమ్మవారు ఈ ఇది ఆది వరాహ క్షేత్రం, ఇది శ్వేతవరాహ క్షేత్రం. ప్రప్రథమంగా తనను కాపాడమని వేడుకొన్నప్పుడు శ్వేతవరాహంగా వచ్చి భూదేవి అమ్మవారిని కాపాడారు స్వామివారు. ఆ తదుపరి శ్రీదేవి అమ్మవారు స్వామివారి పైన అలిగి వైకుంఠాన్ని వదిలిపెట్టి కొలహాపురం చేరితే ఆ తల్లి కోసం స్వామివారు వెతుక్కుంటూ వచ్చి ఇదిగో ఈ ఏడు కొండలపైన శాశ్వతంగా కలియుగాంతం వరకు కూడా తన భక్తులను రక్షించడం కోసం స్వామివారు మనందరినీ కూడా ఆ విధంగా అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఎవరి వల్లయ్యా ఈ స్వామి మనకి ఈ కలియుగంలో భూలోకానికి చేరారు అంటే, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య సప్తాద్రిక్షేత్రనివాసరసికస్య శ్రీ భూసమేత నీలాకరకమల సంభాగ్య చరణ నలిన యుగలస్య అవాప్తకామస్య నికల జగదుద్భవస్థితి సంహార కారణస్య అఖిలేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరస్య మునిజన హృదయారవింద నివాసరసికస్య శ్రీలక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం వైవాహికాక్షయకర్మణి వైవాహికాక్యాంగ తదుక్త హవనార్థం ఔపాసనాగ్నౌ అగ్ని ప్రణయనాంగ అగ్ని ప్రణయనం కరిష్యరి. ఓం మై దేవ ద్రవిడమాయ జంతాం మయా శిరస్సు మై దేవహూతి దైవ్యాహోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరా అహమక్యం తమమయాని హవ్య పూతి సత్యా మనసో మే అస్తు ఏ నోమానిగా అంకృతమచ్చన అంబిస్వే దేవాసు అధిపోచదామి దేవీ షడుర్వీరుణ కృణోత విశ్వే దేవాసి హవీరయత్వం మాహా అస్మై ప్రజయా మా తనోభిర్మరదామ దుషతే సోమరాజన్ అగ్నిర్మణ్యం ప్రజనుదన్ పురస్త హరి సప్తర్షీణావామి ధన్యమానమస్యమేజమపమానుయమానస్యందు శివానస్సందు ప్రతిశస్తసహస్రస్సన్నో మాత పృథివీ తోకసాద పూత యతనైన సౌమ్యా కృణత్వకమృశనాహోత విగుంసతే అష్టాపిండకమృశనాభిజోహరం ఏన దేవాసో జనయన్ అభిష్క్రియా సూర్యేణ భ్రమర్దదాచరదేకం చక్రం యద్గుహాతదహం విశ్వే దేవాసున్మానుజా తగ్గస్రోత్రం తేజక్రే ఆస్థాంతిపంథాహం చరాచరుచీదే పుత్రమణీద పూషాయ దయా కుసుమస్మిఖననే పితృనాపేకాయాం స్కందం రేఖా తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి జాతవేదభువనశ్రేయ తపసో యజ్ఞ నిషతే అగ్నిమస్వత్తాదివ్యవాకం సమీ గర్భాదనయన్యోమయో భూ కృత ప్రతీకో కృతయో నిరగ్నే కృతమిద్దో కృతమస్యాన్నం కృత ప్రజస్వా సరితో వహంతి కృతం పిబంతు యజాక్షిదేవాన్ ఆయుర్ధ అగ్నే అభిజోజుషాణో కృత ప్రతీకో కృతయో నిరేధి
కృతం పేత్వా మధుచారి గవ్యం పితేవ పుత్ర మభిరక్షతానుపావ్రేచక్ష్యన్నిదాయ ఉపావరోహజాతవేద పునస్తం దేవేభ్య హవ్యం వహన ప్రజానన్ ఆయు ప్రయామరేమస్నాసు దేక్షజస్రోదీర్హినో అగ్నిశిలాక్లింధనేషు అగ్నిమావామిజనధమన్యో వాయుమావా అయామి దత్సవితుర్వరే న్యంభర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బ్రహ్మజ జ్ఞానం బ్రహ్మపరస్తాద్ధీమదృచో వేన ఆవహ సబుజ్ఞాపమాస్తాతస్తయో నిర్మసతస్య వివహ బ్రహ్మాణమావా అయామి ప్రజాపతిమావా అయం పితామహమావా అయం హిరణ్యగర్భమావా అయామి బ్రహ్మణే నమః ఆసనం పరికల్పయామి సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం విదజ్యం సుభేమిత్రణం యో దదా స్వామి జ్ఞానచంద్రమామావాయుదేవతాభ్యో నమ ఆదనపాద్యార్యాచమన పుష్పకం దదుపదీపాన్ సమర్పయామి విష్ణోస్తు భోజరి ప్రాచ్యాదక్షిణతో విష్ణోస్తు భోజ ఉత్తరత ఉదీచైరుంజనమి విష్ణోస్తు భోజ పశ్చిమద సౌధత్తాం దేవేభ్యో విష్ణోస్తు భోజుసమర్తన కూర్చు విష్ణుమావా అయామి మావా అయాం సదా విష్ణుమావా అయామి వాపి నారాయణమావా అయామి గంధర్వోచ విశ్వావసుర్విశ్వస్మాద్విషుదయజమానస్ పరిధిరడైడిత ఇంద్రస్య పౌరసి దక్షిణో యజమానస్ పరిధృఢైర్తమిత్రోత్రుధ్రువేణ ధర్మణ యజమానస్ పరిధృఢ పశ్చిమ పరిద్యా గంధర్వమావా అయామి దక్షిణ పరిద్యామింద్రమావా అయం ఉత్తర పరిద్యామిత్రవరుణ మావా అయామి సూర్యస్వాపరస్తాపరిష్టాద్దేవారక్షిందకస్యాదస్తాన్నాగారక్షిందకస్యాదస్యా వీదిహో తరంతువాకమేధ్యమంతకం బృహంత మద్వరే సమిద సమిదశ్చాయుషేత్వా ఓర్ధు సమిదోహ ప్రజాపతిమావా అయామి రవిమావా అయం పరిస్థితిరమగ్ని అగ్నికం శృతాం వేధి మభిమంత్రయామి శృతాసి ఘృతాసి ధ్రువాసి తరుణాసి ప్రణతిపాత్రయో బ్రహ్మాణమావా అయామి సోమమావా అయామి దత్సవితురవరే న్యంభర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాద్ భూస్రవం గృహ్ణామి భువస్రవం గృహ్ణామి శుభస్రవం గృహ్ణామి భూర్భవశుభస్రవం గృహ్ణామి రాయస్పౌషాయత్వా శ్రువన్ గృహ్ణామి విష్ణోరాస్వాసి భూష్ణోహస్తాభ్యాం బృహస్పతిరుత్నగ్రువన్ గృహ్ణామి వరిష్ఠే అదినాకగ్నిస్తే తనవం మాదిదాకగ్ని హవ్యగం రక్తస్వ వరిష్ఠసమిదో రక్నిమావాహయామి అహీనో నిర్వపామి సుప్రతీకమజశ్రేణ భానునాదిత్య ప్రదత్యాం పశ్చిమాతాం సోమైత్యాంజరణ్యే సిద్ధే సత్రేయాసి మాన్ సాక్షి మే భవాన్ భవ నిర్ధగ్ధగుం రక్షో నిర్ధగ్ధ అరాతయ నిర్ధగ్ధ సోస్తి యోస్మా ద్వేష్టేంచ వయం దుష్మ అదితిరస్యశ్చిద్రవత్ర భూతగతస్తాపోణం జన్యం భయమపోడాసేన అభిత్వరీ సకరాస్త మయీనాం పయోశోషధీ నాగుం రసస్య దీక్షీయమానస్ నిర్వపామి దేవ యజ్ఞాయై వసూనాం పవిత్రమశతదారం వసూనాం పవిత్రమసహస్రధారం దేవో వసవితోత్పునాతు అచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిహితం విష్ణుర్విజక్రమే త్రేధా నిదతే పదం సమూఢమస్యపాగుంసురే ఇదం విష్ణుర్విజక్రమే త్రేధా నిదతే పదం సమూఢమస్య ఉద్భవస్తోదహం ప్రజయా అప్రపశుభిర్భూయాసకం హరస్తే మావికాదుద్దం దుర్గోలోక త్రిషు లోకేషు రోచయా అంతరితకుం రక్షో అంతరిత అరాతయోరపద వృద్ధిరపహదం పాపంకర్మాపహదం పాపస్య పాపకృత పాపంకర్మయో న పాపంకర్మయుగీరుషదే ప్రత్యేకేన మృత్యాజ్యస్థాల్యాం భూమిమావా అయామి ఆజ్యే హుతాసనమావా అయామి శ్రువే సోమమావా అయామి జుక్వారి పాత్రేషు దివాకరమావా అయామి ప్రజనధమన్యోరువాయుమావా అయామి సవితుర్వరే ఎంభర్గో దేవస్య ధీమహి దియో యోన ప్రజాదత్స వితుర్వరే ఎంభర్గో దేవస్య ధీమహి దియో యోన ప్రజాదత్స వితుర్వరే ఎంభర్గో దేవస్య ధీమహి దియో యోన ప్రజాదత్స వితుర్వరే ఎంభర్గో దేవస్య ధీమహి దియో యోన ప్రజోదయాత్ తదైవ చరుస్థాలీం మధ్యశ్చర్య దర్భోల్కేన భక్తాభిగార్య ఉత్తరతో అవతారయతి చరో ఇంద్రాగ్నిమావా అయామి దేవస్య త్వా సవితు ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఊష్ణోహస్తాభ్యాం పూర్వతాజ్యపాత్రే వశ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఘర్మోచిరాయస్పోషమనిరిహోర్జం దృగుంహ ఇహ ప్రజాం పశూన్ దృగుంహ ఆప్యాయం తామా పోషుదమృతాం పృషుదచ్యుతం గచ్చిద్వాన పుష్ఠిమేర యస్వాహ విదుహోత్రంత్వా కవేద్యమంతకం సమిదిమజ్ఞే బృహంతమద్దరే సమిద సమిదశ్చాయుషేత్వా దేవస్య త్వాయుధ ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఊష్ణోహస్తాభ్యాం కృతం విహరామి చరం విహరామి దక్షిణ ప్రణదో ప్రజాపతిమావాహయామింద్రమావాహయామగ్నిమావాహయామి
సోమమావ అయామి ఉత్తర ప్రణదో అగ్నిమావ అయామి సోమమావ అయామగ్ని సోమమావ అయామి ప్రజాపతిమావ అయామి బ్రహ్మాణమావ అయామి ఇంద్రమావ అయాం వసూనావ అయాం మరుదమావ అయాం రుద్రానావ అయామి అభౌవ స్పృశ్య శ్రీ మహావిష్ణుమావ అయామి బృహస్పతిమావ అయామిత్రమావ అయాం వరుణమావ అయామాదిత్యానావ అయం అశ్వినామావ అయం భూషణమావ అయం కక్షమావేమి కక్షస్వమావ అయం ఔభాసిన యజ్ఞదేవత విశ్వాన్ దేవాన్ సర్వదేవాన్ ఆవాహయామి ప్రజాపదే రూపామింద్రాయక్నరముత్తరభాగే అగ్నేక్షణ సోమగ్నే సోమాభ్యాం ప్రజాపదే బ్రహ్మణేంద్రాయ వసుభ్యో మరుభ్యో రుద్రేభ్యో స్నిరపామి అపౌప స్పృశ్యా మహావిష్ణువిష్ణుమిత్రాయక్నరమరుణాయక్నరమాదిత్యభ్యుష్ణరపామి అశ్వభ్యాక్నరపామి పుష్ణాక్నరపామి కక్షాయ కక్షయ సోమాయక్నరపామి ఔపాసనజ్ఞాజ్ఞస్వేభ్యో సర్వదేవేభ్యో స్నిరపామి తృప్యదిశ్రయామి తృప్యదిశ్రయామి అగ్నేర్జ్యోతిరసి సమిదసి స్వాహ అమృతమశు వారుణమసి అంతరితకం రక్ష అంతరితారాధయ ప్రత్యుష్టకం రక్ష కాచిత్పతిస్థాపనాత్వచ్చిద్రేణ పుత్రేణ వసో సూర్యశరత్మవి స్వాహ వాక్పతిస్థాపనాత్వచ్ఛిద్రేణ పుత్రేణ వసో సూర్యశరత్మవి స్వాదేవ సహసు విధాపనాత్వచ్ఛిద్రేణ పుత్రేణ వసో సూర్యశరత్మవి స్వాహ తత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఇమామేగ్నైష్టగాధేన వసంత్వేకాచ శతం చ సహస్రం చ అయుతం చ నియుతం చ ప్రయుతం చ అద్భుతం చ అన్యద్భుతం చ సముద్ర చ మధ్యం చ అంతశ్చ ప్రార్థస్థే మామేగ్నైష్టక ధేనవ సంతు ఏకవింతమిత్తు సర్వాన్ దేవానావాహయామి అదితేనో మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రజువా సచేత సహస్రాన్యతమక్షయమద్భుతమానయ అయంత ఇత్మాత్మా జాతవేదస్థేనేత్య స్వబద్ధ స్వచేద్దవర్ధయ చ ఆత్మాన్ బ్రహ్మణ్ స్వామనిత్యమాదాక్షే ఆధత్వాధయ స్వాహ ప్రక్షేపణమహోర్తస్వ మహోర్తస్వ వాయువ్యాదాగ్నేయాంతం స్వాహ అనైరుత్య ఇంద్రాయ స్వాహ అగ్నేయ స్వాహ అసోమాయ స్వాహయుక్తో యాదవేద ప్రస్థారగ్నే విద్యకర్మ క్రియమాణం యదేదం త్వం భిషగ్భేజస్యాధికర్తత్వయాగ అస్వాన్ పురుషాంతనేమ స్వాహ అయాచరస్య నిపద్యశం మిత్రణి ఇతి త్వాన్ త్వాఘృతస్య దారయాజే సుకుమ్రాదని మహగస్వాసకుమ్రాదన్యదేవ్యై స్వాహ ప్రసాదన్యదేవ్యై స్వతత్ర వ్యాచుర్యుదగ్నే స్వాహ సోమాయ స్వాగ్నే సోమాభ్యాగు స్వాహ ప్రజాపతయ స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ బహుభ స్పృశ్య మహావిష్ణవే స్వాహ బృహస్పతయ స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాదిత్యేభ్య స్వాహ స్వభ్య కుస్వాహ పూష్ణయ స్వాహ కక్షాయ స్వ కక్షయ సోమాయ స్వ ఉపాసనేభ్య సర్వదేవేభ్య స్వాహ చరుగం సావిత్ర్యాగ్రహిత్వభూ స్వాహ భువస్వాహ సువస్వాహ భూర్భువస్వస్వాదితేన్వమగ్రస్థాః హనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థేవ సువిధ ప్రాసావీః త్యాఘారో విజ్ఞాయతే అక్కడ తీసుకురండి. చెప్పండి. శ్రియ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అద్య పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం సుభతిదౌ అస్య దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రియ పతే పురుషోత్తమ అస్య అగణిత నేవ దివ్య అవతారక అస్య శ్రీ భూ నీళ కరకమల సంవాహ్య మాన చరణ నళిన యుగలస్య సేవ్యమాన మునిజన హృదయ అరవింద నివాస రసికస్య అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరస్య అవాప్త కామస్య నిఖిల జగత్ ఉద్భవ స్థితి సంహార కారణస్య
సప్తాద్రి క్షేత్ర నివాస రసికస్య లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం శ్రీదేవ్యాః భూదేవ్యాః కన్యాదాన పుణ్యఫల అవాప్యర్థం స్వామినః అనుగ్రహ యోగ్యత సిత్యర్థం మమ మనోవాంచ క్రియా సిత్యర్థం మమ ఇష్ట కామ్యార్థ ఫల సిత్యర్థం స్వామిన్ ప్రీతయే దేవస్య దేవ్యోహో వైవాహిక కర్మణి వైఖానస దివ్య భగవశ్శాస్త్ర ప్రోక్తేన ఆచార్యముఖేన అహం కారయిష్యే. గోత్రస్య మీ గోత్రాన్ని చెప్పుకోండి, ఎవరి గోత్రాన్ని వాళ్ళది. నామధేయస్య మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య శ్రీమతి ఉంటే శ్రీమతి పేరు చెప్పుకోండి. సహ కుటుంబ స్వాశ్రితవర్గస్య క్షేమస్థైర్యదీర్ఘభయాయురారోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఏతత్ కర్మని ఆచార్యముఖేణ కారయిష్యే చెప్పండి. సర్వం శ్రీనివాస అర్పణమస్తు. దేవుడు దేవియునదే తెరదీయరే, పూవుల దండలు తీసి పూవులీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పూవుల దండలు తీసి పూవులీయరే. పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం దేవస్య దేవ్యోః వైవాహికాక్యాంగ కన్యాదానాక్షయ కర్మణి కన్యాదానం కరిష్యే. హరే ఓం మద భగవతో మహాపురుషస్య శ్రీమదాధినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలౌకస్య మధ్యే
పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండ నామేకతమే ఆప్తేజో వాయువ్యాకాశహంకార మహద్వ్యక్తాఖ్య సప్తారుణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మాణం తాశ్చ దిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువరిలోక సువరిలోక మహరలోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణా ఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దంత శుండ తండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమను ఋతువరుణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షురాసర్పిత దిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ సాకసాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సయ్య శుక్తి మృద్విక్ష వంజన్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష అరీళామృతభద్రాస్వకేతుమాల హిరణ్యకర మనక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రకపస్తి పున్నాగ గంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంభూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీవేంకటాచలస్యోత్తర దిగ్భాగే అహోబలగరుడాచలస్య పూర్వదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరదేశే మహాన్ మధ్యోర్మధ్యదేశే సత్యవ్రతక్షేత్రే సకలదేవతా సన్నిధౌ సకల జగస్పష్టో పరార్ధద్వయజీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమవృషే ప్రథమపక్షే ప్రథమదివసే ద్వితీయామే త్రయోదశ ఘటికా ద్వేచత్వారింశతి ఘటికా సుఖదాసు హృదయమూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూతనామదయేంద్ర సమయే పార్థివ కూర్మ ప్రళయానంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాక సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభవ స్వారోజశోత్తమ తామస రైవత చాక్షుప వై వస్వత సూర్యసావర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి ఇంద్రసావర్ణ ఆఖ్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే తత్రయ సప్తతి మహాయుగానా సప్తం సతి మహాయుగేష్పదే అష్టావింశతితమే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశలక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రా ద్వాదశలక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుస్సహస్ర అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశత్సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే యుధిష్ఠిర విక్రమార్కశాలి వాహన్ విజయాభినందన నాగార్జున కలిగి భూపాఖ్య షచ్చకానాం మధ్యే తృతీయ శాలివాహనసకే అస్మిన్ దేశే వర్తమాన వ్యావహారిక చాంద్రమాణైన ప్రభవాచి సంవత్సరాణం శోభకృత్నామసం శ్రీక్రోధీనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతోర్ చైత్రమాసే శుక్లపక్షద్వాదశ్యాంబాసర స్థిరవాసరయుక్తాయాం పుబ్బానక్షత్రయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవంగన విజయ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ మమనేక జన్మ హే జన్మే దక్షిణ పర్యంతం బాల్యవ్వన కౌమార వార్ధకేశురసి ప్రకాశే చ ఆవృత్తానావృత మహాబాధకాది సమస్త దురితక్షయాద్దం దశ పూర్వేషాం దశా పరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితృణాం చ కుంభీపాకలోయిత ధామ తపసంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యో ఉత్తీర్యార్థం తలై సూర్యమండల పర్యంతం కృతరాశే సహస్రావసానే ఏకైక తలాభిషణక్రమేణ సర్వలాసం సంవిధకాలే శ్రీహరిలోకే నివాసిత్యద్మవై చంద్రమండల పర్యంతం కృతరాచే సహస్రైకైక వా భృషణక్రమేణ సర్వలాసం సంవిధకాలే ఆయత్యలోక నివాసిత్యద్దం మాషే ధ్రువమండల పర్యంతం కృతరాజే సహస్రాసనైకైక మాషా భృషణక్రమేణ సర్వలాసం సంవిధకాలే ధ్రువలోక నివాసిత్యద్దం గోలోభిర్నక్షత్రమండల పర్యంతం కృతరాజే సహస్రాసనైకైక లోమా భృషణక్రమేణ సర్వరా సంవిధకాలే ఘోలోకే నివాసిత్యద్దం త్రిగుణీకృతాగ్నిష్టోమాతిరాత్రాప్తోర్యామశాంతమన వాజపేయ పౌండరీకాశ్వమేధ శతకృత పుణ్యబలావాప్యర్థం
ఆమోర ప్రమో సంమోర వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యపదమిది చతుర్థమోక్షవలశిత్యర్థం భృగ్వారిభిః విశిష్టాదిభిః దివ్యమార్షిభిరుక్తౌక్యధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్షకల పుణ్యఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. ఆంగిరస భారత్పత్య భారద్వాజ దుర్యారుహే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య శ్రీమతికలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రేయపదే పురుషోత్తమస్య అగణితానేవ దివ్యావతారకస్య వైకానస ప్రశంసమాన పంచపదవ్యూహాత్మకస్య శ్రవణా నక్షత్రజాతస్య శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. భార్గవచ్చవనాపునో నరవిదల పంచారుహే ప్రవరాన్విత భార్గవశగోత్రోద్భవీ భృగోసంకల్పతనయా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం శ్రీదేవీనాం నేమిమాం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. కాశ్యపవత్సరణైద్రుతరారుహే ప్రవరాన్విత కాశ్యపశగోత్రోద్భవీం కశ్యప్రజాపదే సంకల్పతనయా విష్ణోవక్షస్థల విరాజమానాం భూదేవీనాం నీం ఇమాం కన్యాం కన్యాం కనక సంపన్నాం కనకావర్ణయుతాం ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. విశ్వవ్యాపకుడు తేజోవిరాజితుడైనటువంటి ఆ పరమాత్మ స్వరూపమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శ్రీ భూనీళా సమేతంగా కన్యాదాన కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నారు. కైంకర్య పరుల ఇప్పటి వరకు మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవరలను కూడా మనందరికీ కూడా తెలియచేశారు. ఈ మహాసంకల్పం అన్నదాన్ని కన్యాదానే నదీ స్నానే తులాదానాదిషు ద్విజ ప్రాయ చిత్తేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషత అన్నారు. అంటే కన్యాదానం చేసేటప్పుడు నదీ స్నానం చేసేటప్పుడు అదేవిధంగా తులాదానాలు అదేవిధంగా ప్రాయశ్చిత్త కర్మలు యజ్ఞాలు చేసేటప్పుడు ఈ మహాసంకల్పాన్ని పఠనం చేస్తారు. ఈ మహాసంకల్పం దేని గురించి తెలియజేస్తుందంటే విశ్వం యొక్క రూపాన్ని చక్కగా వర్ణిస్తూ ఈ కన్యాదానాన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ దేనిని ఆశించి చేస్తున్నారో కూడా తెలియజేస్తూ ఈ విశ్వం యొక్క భూగోళం యొక్క విశేషమైనటువంటి అంశాలని ఈ భూమిని పాలించినటువంటి చక్రవర్తుల గురించి విశేషంగా వర్ణిస్తూ ఈ ఎన్నో మనువులో అంటూ ఇందాక మనకు తెలియజేశారు కైంకర్యపరులు స్వయంభువు స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య అగ్ని బ్రహ్మ రుద్ర దక్షరేచ భౌచ్య చతుర్దశ మన్వంతరాణం. ఈ 14 మన్వంతరాలుంటే అంత పరిగణిత సప్త సంఖ్యాక వైవస్వత మన్వంతరే. అందులో వైవస్వత మన్వంతరంలో జరుగుతోందంటూ మహాసంకల్పాన్ని గానం చేసి వేద పండితులు పఠనం చేసి అదుగో ఆ తదుపరి మాంగళ్యారాధన కార్యక్రమాన్ని అక్కడ జరిపించి స్వామివారి చేత అమ్మవార్లకు మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు.
పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామిని వైవాహికాక్యాంగ లాజహవనంచ హోషహితేనో మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదః ప్రసుభారై ఓం ఇమా లాజా నావపామి భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్స్థా హనుమతేన్వమగ్స్థా సరస్వతేన్వమగ్స్థా దేవసవిధ ప్రాసాభి సర్వకర్మణి పరిశుభ్రష్టాత్ అంతహోమంచ హోష్యజితేనో మన్యస్వ హనుమతేన మన్యస్సరస్తేన మన్యస్వ దేవసవిధ ప్రసువరి అమిదశ కర్మణోత్యరీరిజం విద్వాన్ న్యూనమిహాకరమగ్నిస్తత్విష్టకృద్విద్వాన్ సర్వగ్రశిష్టం శోధం కరోతు స్వాహ ఆగ్నేయ శుచకృతే సూతహుతాహుతైనాం కామానాగుం సమర్థయిత్రే స్వాహ ఆగ్నయ స్వాహ ఆగ్నయన్నాదాయ స్వాహ ఆగ్నయన్నపదయ స్వాహ ఆ ప్రజాపతయ స్వాహ ఆ బ్రహ్మణే స్వాహ ఆ ఇంద్రాయ స్వాహ అభ్యో దేవేభ్య స్వాహ ఆ సర్వ ఆభ్యో దేవత ఆభ్య స్వాహ ఆ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దైవతమముష్మై స్వాహ ఆగ్నయే దుష్టకృతే స్వా వాస్తుపదయ నమో వాస్తుపదయ స్వాహ ఆ యన్మాత్మనో మింధాభూదగ్ని సత్పునరాహ ఆ జాతవేద విచర్షణి స్వాహ ఆ పునరగ్నిచక్రదాత్మనరింద్ర బృహస్పతి పునర్మయస్నానం చక్షురాదత్తమక్ష స్వాహ ఆ ఇష్టేభ్య స్వాహ వర్షనిష్టేభ్య స్వాహ బేజం దృష్ట్యై స్వా నిష్కృత్యై స్వాహ ఆ ఆధ్యై స్వాహ ఆ దైవీభ్య స్వాహ ఆ తనోభ్య స్వాహ ఆరుధ్యై స్వాహ ఆ స్వా సర్వసమృద్ధ్యై స్వా భూ స్వా భూ స్వా శుభ స్వా భూర్భువ శుభ స్వాహ ఆ ప్రతధాన విద్మానష్టపృతేన
ఎడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో మాంగళ్యధారణ కార్యక్రమానంతరం కైంకర్యపరులు అక్కడ పుష్పమాల పరివర్తనాన్ని జరిపిస్తున్నారు. స్వామివారి గళసీమలో ఉన్నటువంటి సుగంధ పుష్పమాలికను అమ్మవారికి ధరింపజేశారు. స్వామివారు మరలా తిరిగి అమ్మవారు స్వామివారికి అలంకరిస్తున్నారు. స్వామివారి యొక్క పాదాలను శరణు వేడుతూ స్వామివారి పక్షాన కైంకర్య పరులు పుష్పమాలికను భూదేవి అమ్మవారికి ధరింపజేయబోతున్నారు. భక్తులందరూ కూడా తనివి తీరా దర్శించి ఆనందోత్సాహాలతో స్వామి కళ్యాణంలో పాల్గొన్నామన్నటువంటి ఒక అశేషమైనటువంటి ఆనందంతో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగామని గోవింద నామాలతో స్వామిని స్మరిస్తున్నారు. అదిగో భూదేవి అమ్మవారు ఇప్పుడు ఆ పుష్పమాలికను స్వామివారికి సమర్పణ చేశారు. ఆనంద నిలయవాసుడైనటువంటి స్వామి కళ్యాణ వెంకటేశ్వరుడిగా శ్రీనివాస మంగాపురంలో, అంటే శ్రీనివాస మంగాపురం అంటే ఏమిటి, అలమేలు మంగమ్మతో కలిగిసినటువంటి శ్రీనివాసుని యొక్క నివాస స్థానము కాబట్టి శ్రీనివాస మంగాపురమైంది. ఆ దివ్య గోపురాన్ని సందర్శిస్తూ స్వామివారి యొక్క కళ్యాణోత్సవ వైభవాన్ని తిలకించిన మనందరికీ కూడా శ్రీనివాసుని పరమ అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ గోవింద గోవింద అంటూ ఆ స్వామివారిని మనం ఎలుగెత్తి కీర్తించాలి. Bye.
నా